ఐఎమ్ డాక్టర్ చాణక్య కిషోర్, సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి, హైదరాబాద్ అండి. స్టెంట్స్ ఎప్పుడు వేస్తారు? స్టెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? స్టెంట్స్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగారు. స్టెంట్స్ మామూలుగా ఎప్పుడు వేస్తామనంటే, మన హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్, కొరోనరీ ఆర్టరీస్ అంటాం. ఆ బ్లడ్ వెజల్స్లోగిన బ్లాక్స్, పుడికలు, అంటే కొంతమందికి ఏజ్ వల్ల వస్తాయి, కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ డిఫెక్ట్ ఉంటే వస్తాయి, కొంతమందికి స్మోకింగ్ చేసేవాళ్ళకి, ఎక్కువ ఫ్యాటీ డైట్ తినేవాళ్ళకి, శరీరానికి ఎక్సర్సైజ్ లేకుండా ఉండేవాళ్ళకి, డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, వీళ్ళందరికీ స్లోగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే స్మూత్గా ఉంటుందో హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో, వాటిల్లో బ్లాక్స్ వస్తాయి. ఈ బ్లాక్స్ అనేవి 50-60% వరకు మనము మందులతో మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే అది 70% కంటే ఎక్కువైతుందో అప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయి. నడిస్తే చిన్నొప్పి, ఆయాసము, కళ్ళు తిరగడము, మంట, అట్లాంటివంటివి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, సిమ్టమ్స్ క్లాసికల్గా ఉంటే యాంజియోగ్రామ్ చేస్తాము, లేదు కొంచెం ఏటిపికల్గా క్లాసికల్గా లేకపోతే ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, స్ట్రెస్ టెస్ట్ అంటాం. ఈ స్ట్రెస్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి, దాంట్లో యాంజియోగ్రామ్లో 70% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటే అయినా అవి 2 కానీ 3 కానీ బ్లాక్స్ నెంబర్ని బట్టి సూటబిలిటీ, యాంజియోప్లాస్టిక్ అంటే స్టెంట్ వేయడానికి విధానానికి సూటబుల్ ఉండే లీజన్స్కి మనం స్టెంట్స్ వేస్తాం. స్టెంట్స్ అంటే యూజువల్గా అది ఒక మెటల్ అన్నమాట, మెటల్ అంటే స్ప్రింగ్ లాగా ఉంటుంది. దాని మీద ఇప్పుడు మన వేసే మెజారిటీ స్టెంట్స్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అంటే డ్రగ్ పూత పూసి ఉంటుందన్నమాట, అంటే మళ్ళీ మళ్ళీ బ్లాక్ కాకుండా వేసిన స్టెంట్స్, ఇట్లాంటి విధానం ఉంటుందన్నమాట, మెడికేటెడ్ స్టెంట్స్ అంటాం. సో ఈ స్టెంట్స్ వేయడం వల్ల ఏమైందంటే నారైన్స్ని క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా అయ్యేటట్టు చేస్తాం. దానివల్ల ఏంటంటే సిమ్టమ్స్ తగ్గుతాయి, ఫ్యూచర్లో హార్ట్ డిస్ఫంక్షన్ అని రాకుండా కాపాడుతాము. ప్లస్ కొద్దిమందికి ఏంటంటే ఈ హార్ట్ బ్లాక్స్ ఇట్లా 70-80% అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా ఉన్నట్లుండి ఆ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది సాఫ్ట్ అయిపోయి సడన్గా రప్చర్ అవుతుంది అన్నమాట. దాని మీద ఉండే లేయర్ రప్చర్ కావడం వల్ల ఏమైందంటే చిట్లడం వల్ల రక్తం వచ్చి క్లాట్ అవుతుంది అక్కడ. అది 70-80% అన్నది కాస్త 100% అయిపోయి మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడానికి, సడన్గా కొలాప్స్ కావడానికి, ప్రాణాపాయం రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడి యాంజియోగ్రామ్ చేయించుకుని దాని ప్రకారము దాన్ని క్లియర్ చేసే విధాన్నే యాంజియోప్లాస్టీ ఆర్ స్టెంటింగ్ అంటాం. ఇప్పుడు ఈ స్టెంట్స్లో కూడా మనకి 2-3 వెరైటీస్ ఉంటాయండి. ఇంతకుముందు మామూలుగా బేర్ మెటల్ స్టెంట్స్ అంటే అనేవాళ్ళు, స్టెయిన్లెస్ స్టీల్ స్టెంట్స్, కోబాల్ట్ క్రోమియం, కోబాల్ట్ ప్లాటినం, అట్లా స్టెంట్స్ ఉండేటి. దాని మీద మెడికేటెడ్ మెడిసిన్ అనేది పూత ఉండేది కాదు, అందుకని వాటిని బేర్ మెటల్ స్టెంట్స్ అంటాం. ఈ బేర్ మెటల్ స్టెంట్స్ వల్ల ఏంటంటే మళ్ళీ బ్లాక్ కావడానికి ఫస్ట్ 6-9 మంత్స్లో ఈ వేసిన స్టెంట్ మీద లోపల ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఎండోథెలియం అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎండోథెలియం ఫామ్ అయ్యే ముందు అది బ్లాక్ కాకుండా కాపాడేదే ఈ స్టెంట్ అనమాట, మళ్ళీ క్లోజ్ కాకుండా. దాన్ని రీస్టెనోసిస్ అంటాం. ఒక్కసారి ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఎండోథెలియం కింద ఫామ్ అయిందంటే స్టెంట్ బ్లాక్ కావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, స్టెంట్ బ్లాక్ కావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. యూజువల్గా ఆ స్టెంట్ బ్లాక్ కావడానికి ఛాన్సెస్ ఎట్లా ఉంటాయంటే బేర్ మెటల్ స్టెంట్ వేస్తేనేమో అరౌండ్ 10% ఎట్లా ఛాన్స్ ఉంటుందండి. అదే ఇప్పుడున్న మన లేటెస్ట్ విధానము మెడికేటెడ్ స్టెంట్స్ వల్ల అయితే అది హార్డ్లీ 2-3% ఉండదు ఫస్ట్ 1 ఇయర్లో. 1 ఇయర్ వరకున స్టెంట్ బ్లాక్ కాకపోతే యూజువల్గా మనం బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుని, లైఫ్ స్టైల్ మంచిగా పాటించి, ఆ ఫ్యాటీ ఫుడ్ తినకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ పాటిస్తే 8-10 ఇయర్స్ వరకు ఇబ్బంది ఉండదు. కొద్దిమందికి ఒక 20-30% మందికి లైఫ్ లాంగ్ కూడా బాగా పనిచేస్తాయి అవి స్టెంట్స్. మూడో రకమైన స్టెంట్ ఏంటంటే అబ్జార్బబుల్ స్టెంట్స్ అంట. దాంట్లో మెటల్ ఉండదు, దాంట్లో ఒక కెమికల్ ఉంటుందన్నమాట, పాలిమర్ అంటారు. ఆ పాలిమర్ మీద మనము ఈ మెడిసిన్ని కోట్ చేస్తామన్నమాట. ఈ పాలిమర్ అనేది టెంపరీ సపోర్ట్, మౌల్డ్ లాగా ఉంటుందన్నమాట, స్కాఫోల్డ్ అంటారన్నమాట. ఈ ముందు మనం స్టెంట్ వేసిన తర్వాత స్టెంటింగ్ విధానం లాగానే ఉంటుంది, సేమ్ మా రొటీన్ స్టెంట్ లాగానే, బట్ దీనికి కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకొని చేయాల్సింది ఉంటుంది. అట్లా చేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అయిన తర్వాత స్లోగా ఇదేమైందంటే అది కెమికల్ కాబట్టి స్కాఫోల్డ్ స్లోగా కరిగిపోద్ది బాడీలో,
కరిగిపోయి తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కొన్ని స్టెంట్స్కి ఏమో 2 ఇయర్స్ పడుతుంది, కొన్ని స్టెంట్స్కి 3 ఇయర్స్ పడుతుంది. ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత అక్కడ స్కాఫోల్డ్ అనేది, కెమికల్ స్కాఫోల్డ్ అనేది కంప్లీట్గా డిజప్పేర్ అయిపోద్ది, అంటే మాయమైపోద్ది అక్కడ నుంచి. సో న్యాచురల్ ఆర్టరీ లాగానే ఉంటుంది ఒక 3 ఇయర్స్ తర్వాత. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దాని న్యాచురల్ ఫంక్షన్, వెజల్ న్యాచురల్ ఫంక్షన్ అనేది రిస్టోర్ అవుతుంది. ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళకి మళ్ళీ బ్లాక్స్ వస్తే బైపాస్ సర్జరీ చేయడం అనేది ఈ అబ్జార్బుల్ స్టెంట్స్లో ఈజీ అన్నమాట. ఈ మెటల్ స్టెంట్స్లో వేయడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళు స్టెంట్స్ క్లోజ్ అయిన తర్వాత, మెటల్ స్టెంట్స్ తర్వాత బైపాస్ చేయాలంటే ఆ మెటల్స్ అడ్డం వస్తాయి, ఆ స్ప్రింగ్ కానీ ఏదైనా కానీ గ్రాఫ్టింగ్ విధానము ప్రాపర్గా చేయలేరు బైపాస్ సర్జరీ. సో ఈ అబ్జార్బుల్ స్టెంట్స్ వల్ల అదొక అడ్వాంటేజ్. సో ఈ 3 రకాలైన స్టెంట్స్ ఉంటాయి మనకు ప్రస్తుతం ఈ కరెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ కొరోనరీ డిసీజ్లో. ఈ స్టెంట్స్ వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి, ఆయిలీ ఫుడ్ తగ్గించుకొని తినాలి, శాచురేటెడ్ ఫ్యాట్ అస్సలు తినకూడదు, అంటే నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్ అది అవాయిడ్ చేసుకోవాలి, ఫిష్ తినడం మంచిది. ఫిష్ ఆయిల్స్ కూడా బయట నుంచి కొంతమంది క్యాప్సూల్స్ లాంటివి అవి తీసుకుంటుంటారు, అవి అంత సైంటిఫిక్ దానివల్ల నష్టం లేదు కానీ లాభం కూడా ఉండదు వాటి వల్ల. కాబట్టి ఫిష్ తినడం మంచిది, అది కూడా బాయిల్ గా ఫ్రై కాకుండా చేసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఇంకా మిగతా రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే డైలీ వాకింగ్ చేయడము, మితాహారం తీసుకోవడము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైటరీ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు డైటీషియన్ చెప్పినట్టు ఫాలో అవ్వడం, రైస్ తగ్గించుకొని రోటీ పుల్క అట్లాంటివి తీసుకోవడం, దుంపకూరలు తీసుకోవడం తగ్గించాలి, దానివల్ల షుగర్స్ పెరుగుతాయి. షుగర్స్ కంట్రోల్లో లేకపోతే కొద్దిమందికి ఫస్ట్ 1 ఇయర్ స్టెంట్ బ్లాక్ కాకపోయినా హై షుగర్స్ ఉన్న వాళ్ళకి, హై ఫ్యాటీ డైట్ తీసుకునే వాళ్ళకి 4-5 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ బ్లాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని నియో అథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే మళ్ళీ ప్రొటెక్టివ్ లేయర్ మీద మళ్ళీ కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడం అన్నమాట దాన్ని. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. ప్లస్ హార్ట్ ఫంక్షన్ని బట్టి, అంటే కొద్దిమందికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ వీక్గా అవ్వడం అట్లాంటివి జరుగుతాయన్నమాట. హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతవరకు వాటర్ తీసుకోవాలి అనేది, ఎంతవరకు సాల్ట్ తీసుకోవాలి, సాల్ట్ కూడా తగ్గించి తినాలన్నమాట. ఇవన్నీ డాక్టర్ సలహా మేరకు పాటిస్తే ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.